హలో ఆల్ టు మై సబ్స్క్రైబర్స్ సో వెల్కమ్ సో ఇప్పుడు సోఫార్ అన్ అకాడమీ నుంచి చాలా నీట్ ర్యాంకర్స్ వచ్చారండి సో ఇవి సోఫార్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనకి 692, 705, 700 సో ఇప్పుడైతే అన్ అకాడమీ మనకి కొత్తగా డిపిపిస్ సో డైలీ ప్రాక్టీస్ క్విజ్ని ఇస్తుంది అది 8 నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎవ్రీ మండే నుంచి థర్స్డే వరకు ఉంటుంది క్విజ్ అండ్ మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు GSS03 సో ఇది నా రెఫరల్ కోడ్ ఇది ఇస్తే మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు 30 మినిట్స్ 30 క్వశ్చన్స్ ఓకే అండ్ ఇప్పుడు సోఫార్ మీరు అన్ అకాడమీలో కానీ ఇంకా ఎక్స్టెన్సివ్గా మీరు చదువుకోవాలంటే ప్లస్ సెషన్స్ ఇంకా ఐకానిక్ సెషన్స్ ఉన్నాయి ఇవి బ్యాచెస్ వైజ్ ఉంటాయి ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ సిలబస్ ఉంటుంది ఇన్ డీటెయిల్డ్గా మీకు ఫాలో అప్ ప్రోగ్రామ్స్ నోటిఫికేషన్స్ ఇస్తారు ఇంకా క్విజెస్ కానీ ప్రాక్టీస్ టెస్ట్లు కానీ ఫిజికల్గా నోట్స్ ఇవన్నీ చాలానే ప్రొవైడ్ చేస్తుంది అన్ అకాడమీ విత్ ప్లస్ అండ్ ఐకానిక్ సబ్స్క్రిప్షన్స్ ఇంకా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని కూడా ఇస్తుంది అండ్ ఇంకా ఇప్పుడు సోఫార్ బ్యాచెస్ అయితే స్టార్ట్ అయ్యాయి మనకి 3 నవంబర్ నుంచి ఆల్ఫా లీడర్స్ అని నీ డ్రీమ్ టీమ్ సో ఇది 10th నవంబర్ పినాకల్ బ్యాచ్ 10th నవంబర్ జ్యువెనైల్ బ్యాచ్ వచ్చి 10th నవంబర్ సో ఇలా చాలా చాలా బ్యాచెస్ అయితే రన్ అవుతున్నాయి అన్ అకాడమీలో మీకు నీట్ కానీ ఎక్స్టెన్సివ్గా చదువుకొని క్రాక్ చేయాలంటే అన్ అకాడమీ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఓకే సో ఈరోజు మన టాపిక్ వచ్చి సినాప్స్ అసలు సినాప్స్ అంటే ఏంటి సో సినాప్స్ అంటే ఏంటంటే ఒక న్యూరాన్కి ఇంకో న్యూరాన్కి మధ్య ఉండే కనెక్షన్నే మనం సినాప్స్ అని చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోన్కి ఇంకొక బోన్కి మధ్య ఉండేదాన్ని జాయింట్ అని ఎలా చెప్తామో అలానే ఒక న్యూరాన్ ఇంకో న్యూరాన్తో ఎలా కమ్యూనికేట్ చేస్తుంది అనేది ఆ రెండింటి మధ్య ఉండే కనెక్షన్ ఏంటి అంటే దాని పేరే సినాప్స్ సో అసలు మనకి ఫస్ట్ సినాప్స్ గురించి అర్థం అవ్వాలంటే ఫస్ట్ యాక్సాన్స్ సో న్యూరాన్స్ స్ట్రక్చర్ అర్థం అవ్వాలి సో ఈ న్యూరాన్లో ఈ కింద ఉండే నర్వ్ టర్మినల్ సో ఆర్ యాక్సాన్ టర్మినల్ ఇంకొక డెండ్రైట్ తోటి సినాప్స్ అవుతుంది సో ఒక న్యూరాన్ నర్వ్ టర్మినల్ ఇంకొక న్యూరాన్ యొక్క డెండ్రైట్స్తో సినాప్స్ అవుతుంది సో ఈ టర్మినల్ ఇంకొక న్యూరాన్ యొక్క డెండ్రైట్తో సో దాన్నే మనం సినాప్స్ అంటాం సో దీన్ని యాక్సాన్ టర్మినల్ అంటాం ఇది బల్జై ఉంటుంది దీని లోపల ఈ యాక్సాన్ ఎండ్కి వచ్చేసరికి ఇది యాక్సాన్ టర్మినల్ ఇక్కడ ఎటువంటి మైలినేషన్ ఉండదు అండ్ ఇక్కడ మనకి చిన్న చిన్న పౌచెస్ లాగా వెసికల్స్ ఉంటుంది ఒక రౌండెడ్ బాడీస్ వీటిని సినాప్టిక్ వెసికల్స్ అంటాం సో వీటిల్లోనే మనకి న్యూరో ట్రాన్స్మిటర్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అస్టైల్ కోలిన్ జనరల్గా చెప్పేది అస్టైల్ కోలిన్ దానికి షార్ట్ ఫామ్ కూడా ACH అని రాస్తారు సో అస్టైల్ కోలిన్ సో ఈ అస్టైల్ కోలినే మనకి న్యూరో ట్రాన్స్మిటర్ అస్టైల్ కోలిన్ గాబా సెరటోనిన్ డోపమైన్ గ్లూటామేట్ ఇవన్నీ కూడా న్యూరో ట్రాన్స్మిటర్సే ఎపినెఫ్రిన్ నార్ ఎపినెఫ్రిన్ ఇవి కూడా న్యూరో ట్రాన్స్మిటర్స్ సో ఇలా చాలా న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి సో ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ద్వారానే మెసేజ్ అనేది పాస్ అవుతుంది ఎందుకంటే మనకి ఈ న్యూరాన్కి ఎటువంటి ఫిజికల్ అసోసియేషన్ ఉండదు ఫిజికల్గా ఆ రెండు క్లోజ్గా ఉండవు కాబట్టి ఇక్కడ ఉన్న న్యూరో ట్రాన్స్మిటర్ ద్వారానే మెసేజ్ అనేది సెండ్ చేయాల్సి వస్తుంది సో ఇవి సినాప్టిక్ వెసికల్స్ తర్వాత దీన్ని ప్రీ సినాప్టిక్ మెంబ్రెయిన్ అంటాం ఇది పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్ సినాప్స్కి ముందుండేది ప్రీ సినాప్టిక్ మెంబ్రెయిన్ సినాప్స్ కి తర్వాత ఉండేది పోస్ట్ సినాప్టిక్ మెమరీ ఈ రెండింటి మధ్యలో ఉండేదాన్ని ఈ స్పేస్ ని సినాప్టిక్ క్లఫ్ట్ అంటాం ఇక్కడ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ ఉంటుంది సో ఇంకొకటి ఏంటంటే ఇవి సినాప్టిక్ రిసెప్టర్స్ ఇవి రిసెప్టర్స్ ఇవి సో వీటి మీదే న్యూరో ట్రాన్స్మిటర్ అటాచ్ అవుతుంది సో ఇది ఎంటైర్ గా సినాప్స్ సో ఇక్కడ పిక్చర్ లో ఒకసారి లేబ్లింగ్ చూస్తే ఇది యాక్సాన్ ఈ యాక్సాన్ ఎండ్కి వచ్చేసరికి మైలిన్ ఉండదు సో దీన్ని యాక్సాన్ టర్మినల్ అంటాం సో ఈ యాక్సాన్ టర్మినల్ లోపల సినాప్టిక్ వెసికల్స్ ఉంటుంది ఈ సినాప్టిక్ వెసికల్స్ లోపలే మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి సో అస్టైల్ కోలిన్ సెరటోనిన్ గ్లూటామేట్ గాబా ఇవన్నీ న్యూరో ట్రాన్స్మిటర్స్ సో దాని తర్వాత ప్రీ సినాప్టిక్ మెంబ్రెయిన్ పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్ సినాప్టిక్ క్లఫ్ట్ ఇంకా రిసెప్టర్స్ సో ఇవి ఎంటైర్గా సినాప్స్లో ఉండే అనాటమీ ఇప్పుడు ఫిజియాలజీ పార్ట్కి వస్తే అసలు సినాప్స్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రెస్ అవుతున్న నర్వ్ ఇంపల్స్ అనేది ఇక్కడికి ఎలా జంప్ అవ్వాలి అదే సినాప్టిక్ ట్రాన్స్మిషన్ అది ఎలాగో ఫిజికల్ అసోసియేషన్ లేదు కాబట్టి న్యూరో ట్రాన్స్మిటర్ ద్వారానే జంప్ అవ్వాలి అది ఎలానో చెప్తాను సో ఇనిషియల్గా ఏంటంటే ఇక్కడ కాల్షియం ఛానల్స్ ఉంటాయి సినాప్టిక్ ఇంప్
సో నర్వ్ ఇంపల్స్ ఇక్కడ ఎడ్జ్ దాకా వచ్చినప్పుడు ఇక్కడ మనకి కాల్షియం ఛానల్స్ ఉంటాయి. ఈ కాల్షియం ఛానల్స్ ఇక్కడికి నర్వ్ ఇంపల్స్ రాగానే ఇక్కడ కాల్షియం ఛానల్స్ ఓపెన్ అవుతాయి. కాల్షియం ఛానల్స్ ఓపెన్ అయినప్పుడు కాల్షియం మొత్తం లోపలికి వెళ్తుంది సెల్ లోపలికి. సో ఈ కాల్షియం మొత్తం లోపలికి వెళ్ళినప్పుడు ఈ సినాప్సెస్ అన్ని కూడా ఇలా దగ్గరకు వస్తాయి. ప్రీ సినాప్టిక్ మెంబ్రెయిన్ దగ్గరకు వచ్చి ఈ ఎగ్జాక్ట్ గా ఈ ప్రీ సినాప్టిక్ మెంబ్రెయిన్ దగ్గరే బర్స్ట్ అవుతాయి. బస్ట్ అయ్యి మనకి న్యూరో ట్రాన్స్మిటర్ ని రిలీజ్ చేస్తాయి. సో ఈ న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అయిన తర్వాత ఆ న్యూరో ట్రాన్స్మిటర్ కాస్త ఈ పోస్ట్ సినాప్టిక్ మీద ఉండే రిసెప్టర్స్ కి అటాచ్ అవుతుంది. ఈ రిసెప్టర్స్ ఏం చేస్తాయంటే మళ్ళీ ఇక్కడి నుంచి నర్వ్ ఇంపల్స్ ని తీసుకెళ్తాయి. సో ఇక్కడ తీసుకెళ్ళి అలా నర్వ్ ఇంపల్స్ అనేది కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఈ సినాప్టిక్ క్లఫ్ట్ లో రిలీజ్ అయిన అస్టైల్ కోలిన్ మళ్ళీ రీయూజ్ చేయొచ్చు. ఓకే, అస్టైల్ కోలిన్ ఎస్టర్స్ ద్వారా మనకి రీయూజ్ చేయొచ్చు. సో మళ్ళీ రీయూజ్ అయ్యి మళ్ళీ సినాప్టిక్ వెసికల్స్ లో మళ్ళీ స్టోర్ అవుతుంది. ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇది మనకి నర్వ్ ఇంపల్స్ అనేది ఎలాగ సినాప్సిస్ దగ్గర ప్రాపగేట్ అవుతుంది అని. మనకి సేమ్ ఇలాంటిదే మజిల్ తో కానీ నర్వ్ కి మజిల్ కి ఉండే కనెక్షన్ ని ఎన్ఎంజే అంటాం, న్యూరో మస్క్యులర్ జంక్షన్. అది కూడా కొంచెం ఇలానే ఉంటుంది. మనకి ఇక్కడ కాల్షియం ఛానల్స్ లో కానీ ఏదన్నా ప్రాబ్లం ఉంటే మనకి సినాప్టిక్ వెసికల్స్ నుంచి అస్టైల్ కోలిన్ రాదు. మళ్ళీ ఇక్కడ రిసెప్టర్స్ లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే మనకి నర్వ్ ఇంపల్స్ అనేది ట్రాన్స్మిట్ అవ్వదు ఇంకొక న్యూరాన్ కి. అలానే మనకి ఇక్కడ సో అస్టైల్ కోలిన్ ఎస్టరేజ్ లో ఏదన్నా ప్రాబ్లం ఉంటే మళ్ళీ మనకి అది రీయూజ్ అవ్వదు అస్టైల్ కోలిన్. సో మనకి ఎక్కువ అస్టైల్ కోలిన్ రాదు, రీయూజ్ అవ్వకపోతే. సో ఇలా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క ఎసెన్షియల్ వర్క్ ఉంటుంది. సో ఈ ఈ ఎసెన్షియాలిటీని బట్టే మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రోల్ ఇచ్చారు. సో కాబట్టి కాల్షియం ఛానల్స్ అనేవి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆ కాల్షియం ఛానల్స్ ఓపెన్ అయితే కానీ మనకి సినాప్స్ అనేది స్టార్ట్ అవ్వదు. సో ఎందుకంటే కాల్షియమ్స్ అన్ని లోపలికి వెళ్ళి ఈ సినాప్టిక్ వెసికల్స్ అన్నింటినీ ఇక్కడికి దగ్గరకు తీసుకొస్తుంది. సో ఇది ఎంటైర్ గా సినాప్స్ గురించి. సో మనం నెక్స్ట్ వీడియోలో ఎన్ఎంజే చూద్దాం, న్యూరో మస్క్యులర్ జంక్షన్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అన్అకాడమీలో నా కోడ్ ఉపయోగించి ఫ్రీ కంటెంట్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఆ ఫ్రీ కంటెంట్ తోటి ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఇంకా ఫ్రీ స్పెషల్ క్లాసెస్, ఇంకా మీరు సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.